సార్, ఎక్కడ చూసినా సరే బాలికలపై హత్య. నిన్న కాక మొన్న చూసాం, 6వ తరగతి చదువుతున్న చిన్నారిపై. మళ్ళీ ఆ బాలులు కూడా మైనర్సే, ఒకరు 6వ క్లాస్ అంటున్నారు, కొంతమంది 9వ తరగతి, ఇంకొకరు 10వ తరగతి అని అంటున్నారు. వాళ్ళు కూడా మైనర్స్ అయ్యుండి ఒక బాలికపై హత్యాచారానికి పాల్పడ్డారు. అసలు సమాజం ఎటువైపు వెళ్ళిపోతుంది అంటారు ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ లో, ఇలాంటి సమాజంలో ఉంటున్నందుకు మీరు ఎలా అనుకుంటున్నారు సార్? అసలు మీ ఒపీనియన్ ఏంటి? దీని అంతటికి కారణం ఇంటర్నెట్. ఇంటర్నెట్ కొన్ని కొన్ని చోట్ల బ్లాక్ చేయాలి. ఓకే, రాడ్రస్ ఉంటాయి, అలా బ్లాక్ చేయడం. సింగపూర్ లో అలాగే బ్లూ ఫిల్మ్స్ చూడలేరు, బ్లాక్ అయిపోయి ఉంటుంది. అదైందా, ఆ గవర్నమెంట్ అలా చేసింది. సో ఎంత కారణం ఏంటి? మనం ఏం కావాలో చూస్తున్నాం లోపల. సోషల్ మీడియాలో చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళు కానించి చూడొద్దని కలిసి చూసేది ఎవరు? చిన్నపిల్లలే. అవి ఏం చూస్తారు? పేరెంట్స్ ఎంతవరకు కంట్రోల్ చేస్తారు? స్కూల్కి పట్టుకెళ్ళొద్దు అంటే స్కూల్కి పట్టుకెళ్ళకుండా చేస్తారు. బ్యాగ్లో పట్టుకెళ్ళిపోతారు స్విచ్ ఆఫ్ చేసి. అయినా కొంతమంది విని ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత, స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత చూస్తారు. వాళ్ళు చూసేదే ఈ పోర్నోగ్రఫీ. ఓకే, మొత్తం బ్యాన్ చేస్తే సర్వైవ్ అవ్వదు. మొత్తం బ్యాన్ చేయడానికి వీలు కూడా పడదు, దేశం అంతా బ్యాన్ చేయలేరు. అంచేత ఈ స్కూల్లో ఉన్న పిల్లలున్న ఎవరైతే ఇళ్లలో ఉన్నారో వాళ్ళ ఇళ్లలో ఉన్న చోటకే వైఫై ఇవ్వకూడదు. ఇంక ఏదో చాలా కష్టం అది. టెక్నాలజీ కెనాట్ బి స్టాప్డ్. నెత్తిమీద ఇలా చెప్పి ప్రెస్ చేయలేరు. మరి సింగపూర్లో చేస్తారు. సింగపూర్ చిన్న కంట్రీ, రిచ్ కంట్రీ. వాళ్ళకి రూల్ పెడితే, రూల్ అధిగమిస్తే చాంగీ జైలు అని ఉంది, జైలు చేతులు పైకి కట్టేసి ఇక్కడ కొడతారు వెనకాల. ఒకసారి కొడితే 1 వీక్ కూర్చోను. అదేంటప్పుడు అంత సముద్రగా ఉంటుంది అన్నమాట సైజుగా. ఆడి వీడియోలు ఉండదు ఇక్కడ. ఇవ్వండి ప్రైమ్ మినిస్టర్ గారు అబ్బాయి అండి, చీఫ్ మినిస్టర్ గారు ఇండియాలో చీఫ్ మినిస్టర్ గారు వాళ్ళ మేనాలిటీ అండి, అటు బావమరది అండి, అటు రంకు పిల్ల అని కొడుకండి. కుదరదు అక్కడ. పెద్ద పెద్దవాళ్ళే పట్టేశారు అక్కడ. ఏం చేసినా కూడా సర్వైలెన్స్ కెమెరాలో తెలిసిపోతుంది. సో సింగపూర్ గురించి మాట్లాడుకోకూడదు, ఎందుకంటే సింగపూర్లో జరిగిన అంత ఇది జరగదు. ఓకే, ఎక్కడ చేయలేరు, చాలా కంట్రీలో చేయలేరు. ఇక్కడ పోర్నోగ్రఫీ చూడడం వల్ల ఇవన్నీ వచ్చినాయి. వేరే ఏది లేదు. ఇంత మొహాటం, ఇంత పెద్ద కేసుని వదిలేసి ఈ మహా టీవీ వంశీలు అందరూ, ఈ విజయశేఖర్ రెడ్డి, విజయశేఖర్ రెడ్డి రంకోటి కావాల్సి వచ్చింది మీకు దీన్ని డైవర్ట్ చేయడానికి. దానికి ఏం చేయలేదు వాళ్ళు. అసలు గవర్నమెంట్ ఏం చేయలేదు, అది చేయలేదు. ఇప్పుడు నిన్న మనం నవ్వుతూ వచ్చి కూర్చుంటుంది హోమ్ మినిస్టర్, కూర్చుని 10 లక్షలు ఇస్తున్నాం అంటుంది. నిన్న మొన్న ఇవాళ చూశాను వీడియో. యూ షుడ్ హవ్ టేకెన్ సీరియస్ స్టెప్. మన ఇంట్లో మన వాళ్ళకి జరిగితే ఎలా ఉంటుంది అలా తీసుకోవాలి. వాళ్ళు ఇంతవరకు కనిపెట్టలేపోయారు. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, షేమ్ షేమ్ ఉన్న అవర్ మీడియా. జర్నలిస్టిక్ ఎథిక్స్ గురించి మాట్లాడే ముందు ఇది చూసుకోండి. ముందు ఈ దీని గురించి మాట్లాడాలి మీరు డే అండ్ నైట్. చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళు చేస్తే పెద్ద కేసు. చిన్నపిల్లల్ని చిన్నపిల్లలే చేశారు, అంతా మైనర్సే. దీన్ని ఏ విధంగా పరిష్కరించాలి అనేది కూడా హోమ్ మినిస్టర్ కూడా తెలియదు. డబ్బులు ఇవ్వడం తప్పితే, డబ్బులు ఇచ్చి పిల్లలు వచ్చేస్తా తిరిగి రాదు కదా. అప్పుడు ఏం చేయాలి? పట్టుకోవాలి. వాళ్ళకు కూడా జైలు ఉంటుంది. అదేంటప్పుడు మీకు. సో ఇవన్నీ చాలా ఉన్నాయి. సిస్టమ్ మారాలి, మారదు. మన వాళ్ళు ఎప్పుడు కూడా కక్షపూరిత రాజకీయం. నేను ఆయన ఎలాగ అండర్వేర్ రోడ్డు మీద తిప్పించాను పవన్ కళ్యాణ్, ఆయన ఎలాగ విజయసాయి రెడ్డిని ఎలా నొక్కేశాను, జగన్ ఎలా నొక్కేశాను, ఈ మీడియా అంతా కూడా రేపు వెళ్ళిపోతున్నాడ, ఎల్లుండి వెళ్ళిపోతున్నాడ, మహాడితేనే జగన్కి హైకోర్టు షాక్, లేకపోతే విజయసాయి రెడ్డికి సుప్రీంకోర్టు షాక్. ఏంటి షాక్? ఏంటి కరెంట్ షాకా? ఏంట్రా షాక్ ఏంట్రా మీరు ఛానల్స్ పెట్టేది? ఏంటి షాక్? నువ్వు విన్నావా? నువ్వు వాటి మనసులోకి వెళ్ళిపోయి విన్నావా? జడ్జి మనసులోకి వెళ్ళిపోయి ఏంటి షాక్? అక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛానల్ చాలా తక్కువ ఉన్నాయి. ఈ అమ్మాయి కోసం ఇది జరిగింది, దీని గురించి మాట్లాడలేదు. ఈ 4 రోజులు దీన్ని కవర్ చేయడం గురించి, మీ ప్రభుత్వం మీరు వచ్చిన తర్వాత ఇటువంటి అరాచకాలు జరుగుతున్నాయని పేరు రాకుండా ఉండడం గురించి డైవర్ట్ చేస్తారు. ఇదే సైరెట్ దాని మీద. ఇది డైవర్షన్ పాలిటిక్స్ అంటారు. ఇదేంటి సెంట్రల్లో కూడా చేస్తూ ఉంటారు. ఒకటి జరుగుతున్నప్పుడు ఇంకోటి పది పట్టుకొస్తారు అన్నమాట పాత కేసుని. అదేంటప్పుడు ఏది లేకపోతే కవిత కేసుని పట్టుకొస్తారు. కవితకి పెద్ద షాక్, కవిత తర్వాత కేసీఆర్కి ఇంకా పెద్ద షాక్. షాక్ వాళ్ళకి కాదు, మీకు ఇవ్వాలి కింద పెట్టి. షాక్ అని రాసిన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ఏంట్రా షాక్, ఏంటి షాక్? కేసీ వెళ్ళాడు, కేసీఆర్ కేసుకి వెళ్తాడు, పెట్టుకుంటాడు. షాక్ ఏంటిది? షాకే ఉండదు.
కోర్టులోకి వెళ్ళిన తర్వాత చెప్తారు కోర్టు జడ్జి అంటాను లేదా ఇంకో 2 నెలలు పోయిన తర్వాత అన్న ఆ 2 నెలలు పోయిన తర్వాత మా అమ్మాయికి జైలు 2 నెలలు అవసరం అయితే 4 నెలలు పోయిన తర్వాత కట్టడం పడేది ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళ వాళ్ళు అక్కడ కీ ఇవ్వాలి జస్టిస్ డిపార్ట్మెంటే అలాగే అయిపోతాయి ఇంక మనం ఏం చేస్తాం కంచే చేని మేస్తే ఆ టైంలో ఉంది మన ప్రభుత్వం ఎవరికి ప్రభుత్వం ఉంటే వాడు కంచే మేమున్నాం అంటారు కదా అలా తినేస్తూ ఉంటారు అనమాట ఇది జరుగుతుంది కేజ్రీవాల్ ఇంతకాలం జైల్లో పెట్టడం అనేది పెద్ద మహాభూతు ఏదో విధంగా కేసు దొరకపోద్దా వాటి మీద అని చెప్పేసి సిబిఐని ఈడీని పట్టుకుని వాళ్ళు విశ్వ ప్రయత్నం చేసి ఎందుకంటే వాళ్ళు దేశంలో కొన్ని చోట్ల ప్రబలించిన ఢిల్లీలు పట్టుకు వాళ్ళు కాదు ఎప్పటి నుంచి వస్తుంది ఈ శాపం రూలింగ్ చేసే వాళ్ళు గెలవబడ్డారు ఎలాగా మిగతా రాష్ట్రాల్లో 31 రాష్ట్రాల్లో మెజారిటీని బట్టి గెలిచారు ఢిల్లీలో గెలవరు వాళ్ళు ఎవడైతే రూల్ చేస్తారో వాళ్ళు అది ఒక పెద్ద శాపం అది ఢిల్లీలో వేరే గవర్నమెంట్ చేస్తూ ఉంటుంది అది వాళ్ళు తట్టుకోలేరు మీకు అర్థమైందే దేశాన్ని అంతా పరిపాలిస్తూ ఉంటారు ఢిల్లీలో తప్ప సత్యత వాళ్ళ ఆ జాడ్జితో ఏడుస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ వచ్చి తెలంగాణలో వచ్చి కాంగ్రెస్కి బీఆర్ఎస్కి ఇలా ఈ జాడ్యంతో ఏడుస్తారు ఒకరికొకరు షాక్ ఇచ్చుకోవడమే అక్కడ వచ్చి ఒక బాలికను రేప్ చేసినాక డైవర్ట్ చేయడం కోసం విజయసాయి రెడ్డిని శాంతి అనే ఒక కొంపు కేసును పట్టుకొచ్చారు వాసన కొట్టే కేసు అది అవసరమా మనకు అది మరి ఎవరితో పడుకుంటే నీకు ఎందుకు ఆవిడ ఎవరితో పడుకుంటే నీకు ఎందుకు ఎవరితో పెట్టకంటే నీకు ఎందుకు అది వాట్ ఆర్ యూ పీపుల్ ట్రైయింగ్ యూఆర్ గివింగ్ ఎ రాంగ్ ప్రెసిడెంట్ పైగా చాలా పెద్ద పౌరుషుడు ఆవిడ ఎవరే ఎవరిగారు అన్నాడు అని చెప్పేసి మళ్ళీ ఆ టాపిక్ వెళ్ళొద్దు అది దాని గురించి ఎందుకు కోపంగా మారుతుందంటే ఈ కేసుని ఇంకా సాల్వ్ అవ్వలేదు రాష్ట్రాన్ని కుదిపేసేది ఇది దాన్ని అలా సబ్సైడ్ చేస్తారు చేసి లాస్ట్లో నిన్న మొన్న వచ్చి 10 లక్షలు ఇస్తున్నాం అంటున్నాడు ఇది ఇస్ ద సొల్యూషన్ ఇది ఎరాడికేట్ చేయాలంటే ఇటువంటి హింసాత్మక విషయాలు చిన్నల్లోనే మైనర్లోనే ఉండకూడదంటే నువ్వు చాలా మీ గవర్నెన్స్లో చూపించారు మీ గవర్నెన్స్లో పొద్దున్న లేచి కానీ సాయంకాలం వరకు హోమ్ మినిస్టర్కి పవన్ కళ్యాణ్కి అందరికీ ఇదే పని వాళ్ళ గవర్నమెంట్ చేసిన పొరపాట్లు ఇందాక కూడా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళే ముందు వాళ్ళు ఎలా అంటగట్టారు అనేది ఒక ఇది ఇది స్లైడ్ షో చూపిస్తున్నాడు వాళ్ళు చేసిన తప్పు అయిపోయింది ఇప్పుడు నువ్వు కరెక్ట్ చేయండి యూ కరెక్ట్ ఇట్ అది ముందు 17 పరిపాలన కాకుండా నౌ యూ డూ ఇట్ వీళ్ళు చేసిన 5 ఏళ్ళ పరిపాలనలో మొత్తం తినేశారు ఇసుక దందా ఇసుక దందా అని చేశారు ఇప్పుడు ఇంకో న్యూస్ ఏంటంటే ఇసుక ఫ్రీగా ఇస్తున్నాడు కదా ఈయన ఈ ఫ్రీగా ఇస్తాను అనే లోపలనే వీళ్ళు ఎమ్మెల్యే అమ్మేస్తారట తెలుగుదేశం ఎమ్మెల్యేస్ ఇది ఎలా ఉంది కొసమేరకు ఈయన ఒక పక్కన ఫ్రీ అని అన్నే లోగానే మీరు బిజినెస్ చేసుకోవడం పోయినారన్నమాట వాళ్ళు అమ్మేసుకున్నారట స్టాక్ పెట్టిన పెద్ద పెద్ద ఇసుక మేట్లు అనమాట వాళ్ళు అమ్మేసుకున్నారని ఒక యూట్యూబ్లో చదివి చూశాను అది అదేంటప్పుడు వీళ్ళు చేసేది అదే కాకపోతే వాళ్ళ తప్పును చూపిస్తే వీళ్ళ తప్పులు కనపడకుండా చేసుకుంటూ వెళ్ళిపోతారు పరిపాలన పరిపాలనే స్టార్ట్ అవ్వలేదు ఇంక పరిపాలన లేదు వేరే పరిపాలన ఇందాక అడిగిన 6 ఇది ఇంకా స్టార్ట్ చేయలేదు ఏది డెవలప్మెంటల్ ప్రోగ్రాంలు వెళ్ళలేదు ఇంకా తిరుగుతున్నారు అక్కడ ఇక్కడ ముఖేష్ అంబానీ పెళ్ళని అక్కడ కానీ ఎక్కడైనా ఇక్కడ ఈ అవే దేర్ ఎంజాయింగ్ సక్సెస్ని ఎంజాయ్ చేయడానికి కొంత టైం కావాలన్నమాట దిగదది ఆ పెగ్గేసింది దిగదు అనమాట అందులో ఉన్నారు ప్రస్తుతం పరిపాలన ఇంకా స్టార్ట్ అవ్వలేదు అవుద్ది ఎప్పుడు 5-6 నెలల తర్వాత బాగా డబ్బు వాళ్ళు ఇచ్చిన తర్వాత బాగా వెళ్ళి సెటిల్ అయిన తర్వాత దేనికి ఎంత ఏది స్ట్రాబెట్ లాగేయచ్చు అది అన్న తర్వాత అప్పుడు అర్థం అవుతుంది అప్పుడు కానీ పరిపాలన స్టార్ట్ అవ్వదు నా లెక్క ప్రకారం ఏది స్టార్ట్ అవ్వలేదు నథింగ్ హ్యాస్ మూవ్డ్ ఈవెన్ ద స్త్రీలకు బస్సు కూడా జరగదు అనుకునేవాడిని జరగకపోతే వీళ్ళు దుమ్మెత్తేస్తారు కాబట్టి ఏదో 5-6 బస్సులు వేస్తారు డక్కు బస్సులు ఎక్కడనే పోమంటే ఇది తొట్టుకేయంగా ఎక్కేస్తారు ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి అక్కడి నుంచి అక్కడికి ఎటువంటి బస్సులు చూస్తూ ఉండు కానీ తీసి పడేసిన తీత అంటారు కదా తీసేసిన తహసీల్దార్లాగా తీసేసిన బస్సులు అప్పుడు తీబా అటువంటి బస్సులు వేస్తారు ఇప్పుడు ఊరికి 2 బస్సులు వేస్తారు దాన్ని నిండా ఎక్కేస్తారు అన్నమాట వాళ్ళు ఇది జరిగేది పెద్ద గొప్ప పరిపాలన ఇచ్చేస్తారు అనేది మటుకు నేను అనుకుంటలేదు ఇవ్వాలంటే డబ్బులు కావాలి ఆయన పైనుంచి ఆయన డబ్బులు ఎవరు అదే అదే వాళ్ళ పరిస్థితే బాగోలేదు పైన ఊడిపోతుందన్నమాట సెంట్రల్ గవర్నమెంట్ తూర్పు గోదావరి భాష వాడాలంటే తుమ్మితే ఊడిపోద్ది అంటారు కదా అలా తుమ్మితే ఊడిపోయేటట్టు ఉందా గవర్నమెంట్ అక్కడ ఓటీ అండి అమిత్ షా
ఈకేస్తారు పార్లమెంట్లో. అప్పుడు ఆల్మోస్ట్ ఎఫ్ఐఆర్ వేస్తారు పార్లమెంట్ అంతా మాట్లాడరేట్. మరి ఆ మెహబూబా మొహితని మీద ఎఫ్ఐఆర్ బుక్ చేశారట ఆ బెంగాల్ ఎంపీ అడిగిందని చెప్పేసి. అలాగే అలా అది డెమోక్రసీ కాదు. అది డెమోక్రసీలో పీపుల్ విల్ ఆస్క్. పీపుల్ ఎలక్టెడ్ యూ, పీపుల్ ఆర్ పేయింగ్ ట్యాక్స్ విత్ పీపుల్, మీరు అన్ని చేస్తున్నారు. ఆ పీపుల్ రిప్రజెంట్ చేసి ఎంపీ అడుగుతుంది, అడుగుతుంది తప్పేంటి? వీళ్ళ మీద రోజు రోజుకి అభిప్రాయం పోతుంది. వాళ్ళే పోగొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఇంటర్నేషనల్గా మోడీ గారికి చాలా పేరు ఉంది. ఎంత బాగానే ఉంది. ఇండియా ఇంట్లో ఏగలబోతానో అదేదో అంటారు కదా ఆ టైంలో ఉంది. ఇప్పుడు బయటకు వెళ్తేనేమో ఏది లేదన్న, ఇంటకు గెలిచి రెచ్చగలవాలి. దట్ ఇస్ వాట్ దట్ ఫెలో ఈజ్ డూయింగ్. షింగ్ జింగ్పింగ్ చైనా. సో వాళ్ళని చూసి ఎప్పుడు మనం వాళ్ళు ఆక్రమించేస్తారా? మరి మన దేశంలో ఏం జరుగుతుందో వాళ్ళే చెప్తారు. బయటకు వెళ్తే చైనా, ఇలా ముట్టుకుంటే చైనా, ఇట్లా వెళ్తే చైనా. ఇంతమంది చైనీస్ ఉంటారు చెప్పరా వాళ్ళకి? ఇక్కడ ఏళ్ళు వీళ్ళు కొట్టుకున్నారండి మోడీ గారికి బదిలేదని చెప్తాడు వాడికి షింగ్ జింపింగ్కి. అయితే హిమాచల్ ప్రదేశ్ని ఆక్రమించండిరా అంటాడు వాడు. అదే ఇప్పుడు అలాగే రెండు మూడు ప్లేస్లు ఆక్రమించేస్తున్నారు. జనాలకు తెలియాలి, మన వాళ్ళు కూడా తెలిస్తే అప్పుడు కానీ. ఏ గవర్నమెంట్ వచ్చినా ఇంతే, ఏ దేశ చరిత్ర చూసినా ఏముంది గర్వకారం అన్నాడు కదా శ్రీశ్రీ. అలాగా ఇంతే ఇది మారాలంటే మనుషుల యొక్క మనస్తత్వం లోపల అంతర్లీనంగా ఉండిపోయి అవి మారాలి. యాటిట్యూడ్ మారాలి, యాప్టిట్యూడ్ అభిరుచి మారాలి. ఖచ్చితంగా స్ట్రిక్ట్గా ఉండాలి చైనా లాగా. యాంటీ గవర్నమెంట్ మాట్లాడకూడదు. నువ్వు కరెక్టే చేస్తావు మాట్లాడు. నువ్వు చేసి అన్ని చెత్తగాళ్ళందరూ కూడా ఇప్పుడు కొత్త న్యూస్ ఏంటంటే, నేను మొన్న చెప్పాను, దయచేసి చెత్త నా కొడుకులను చేర్చుకోకుండా మోసగాళ్ళని బీజేపీలు అంటే. ఇప్పుడు మళ్ళీ పెద్దరెడ్డి అన్నవాడు బీజేపీ చేరిపోతాడు. ఎవడి మీద అయితే కేసులు ఉన్నాయో వీళ్ళంతా బీజేపీ చేరిపోతారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఎవడో నా మీద కేసు వేస్తాడని అనుకోండి, అప్పుడు వెంటనే బీజేపీకి వెళ్ళిపోయి ఏదో కొంత పార్టీ ఫండ్ ఇచ్చి చేరిపోతాడు. ఆ పార్టీ ఫండ్ బయట కనబడదు. అదేమైంది ఇప్పుడు ఊరికినే చేరారు, ఇక్కడి నుంచి చేరినోడేలో 10 లక్షలు 10 కోట్లు 5 కోట్లు ఇచ్చి చెల్లిపోతాడు. అదేంటి ఇప్పుడు ఇది జరుగుతుంది, ఇది జరుగుద్ది. అంచేత ఇప్పుడు ఇప్పట్లో సిస్టమ్ మారదు. ఇప్పట్లో సిస్టమ్ మారనే మారదు ఇండియాలో. ఇండియాలో ఎలాగ వెళ్ళిపోవాలంతే. నిన్న మరి రవిప్రకాష్ ఒక చిన్న బ్యాంకు వేరే కంట్రీ నుంచి